అలా క్రీస్తు పూర్వం ఇంజన్లో ఎక్కేసి వచ్చేసాను. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా విత్ ఆర్జే మామా మహేష్. ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మై డియర్ మామాస్ అండ్ మామీస్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు అండ్ కనుమ శుభాకాంక్షలు. ఎస్, ఇది ఎట్టి పరిస్థితుల్లో కనుమ అని అన్నానంటే ఇది లైవ్ షో, ఇది రికార్డెడ్ షో అసలే కాదు. ఇక ఊరు నుండి చక్కగా ఊరికి వెళ్ళిపోయాను, బంధుమిత్రులు అందరినీ కూడా కలిశాను. ఆ కోలాహలం, ఆ పతంగులు ఎగిరేయటం, అవన్నీ తినడం, ఈ రంగవల్లులు, ముత్యాల ముగ్గులు ఇవన్నీ కూడా జరిగాయి, ఇంకా చాలా చాలా జరిగాయి. వాళ్ళు కూడా కలిశారు. ఎవరు వాళ్ళు చెప్తాను, అక్కడికే వస్తున్నా. అయితే ఇక ఇప్పుడు హైదరాబాద్లో ఎంత భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్ అంటే, సికింద్రాబాద్ నుండి మీరు పంజాగుట్టకు రావాలంటే మినిమం 2 గంటలు సమయం పడుతుంది. అలాంటప్పుడు మీరు మెట్రోలో ఎక్కి రావడం అనేది చాలా బెటర్. ఓకే, ఇక ఈ పటాన్ చెరువు నుంచి మళ్ళీ ఇట్ సైడ్ రావాలంటే, ఇట్ సైడ్ అంటే పటాన్ చెరువు నుండి అమీర్పేట రావాలనుకోండి, చాలా కష్టం. ఓకే, ఇక చార్మినార్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మెహదీపట్నం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైనా ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం తొందరగా, ఇప్పుడు మీకు ఫ్లైట్ 9:00 ఉందనుకోండి, మీరు ఈ టైంలో ఇమ్మీడియట్గా బయలుదేరడం చాలా బెటర్. అది కూడా కాస్త డౌటే ఉందన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా తొందరగా బయలుదేరాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఎవరి ప్లేస్లో చూసినా కూడా, ఎవరి చేతుల్లో చూసినా పెద్ద పెద్ద బ్యాగులు కనబడుతూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ 1 వారం 15 రోజులకు సరిపడే ఈ పిండి వంటలన్నీ కూడా తెచ్చుకుంటున్నారన్నమాట. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. హాయిగా రాత్రిపూట మంచిగా ఆ పిండి వంటలు తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. యా, సో కొత్త అల్లుళ్ళు వాళ్ళు కూడా అత్తగారింటికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. ఓకే, ఆంధ్రాలో 268 పిండి వంటలు చేసి పెట్టిందట వాళ్ళ అల్లుడికి. తెలంగాణలో మేమేమన్నా తక్కువనా అని చెప్పేసి మెదక్ దగ్గర ఒక ఇంట్లో ఈమె 300 వంటలు చేసిందట. అది పరిస్థితి. అల్లుడు, బిడ్డ, అల్లుడికి మంచి స్వాగతం పలికేసి అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇంట్లోకి రాగానే చక్కగా ఆ గంగాలంలో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేసిన తర్వాత మామగారు టవాల్ ఇస్తారు. ఆ టవాల్తో తుడుచుకొని ఇంకసేపు కూర్చొని, వాళ్ళకి తెలుసు మనం 8 గంటలకు బయలుదేరుతున్నాము హైదరాబాద్ నుండి, లేదంటే మిగతా ప్లేస్ నుండి 8 గంటలకు బయలుదేరుతామో, ఇవన్నీ కూడా ఈవిడ అన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. కానీ మొహమాటానికి అడగాలి కదా, అల్లుడు గారు హైదరాబాద్లో ఏ టైంకి బయలుదేరారు? వెల్ మామయ్య, హైదరాబాద్ నుండి 2:00 బయలుదేరాం. 2:00 ఏం కాదు, 3:00 బయలుదేరినా. యా యా, కరెక్ట్ కరెక్ట్, 3:00. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగితేనే కదా మామగారు ఇంత దూరం వచ్చింది. ఏవే, ఈ అల్లుడికి అన్ని వెటకారాలు ఎక్కువ. ఓకే, ఇక చక్కగా అల్లుడిని రిసీవ్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ చేసిన తర్వాత కొత్త బట్టలు, కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. ఏమండి, కళ్ళు మూసుకోండి ఒకసారి. ఓకే, కళ్ళు మూసుకొని నేను ఒక రూమ్లోకి తీసుకెళ్తాను, అక్కడ మీకు ఒక సర్ప్రైజ్. రూమ్లోకా? అవును, రూమ్లోకే తీసుకెళ్తాను. సరే, కళ్ళు మూయి, తెరవద్దు. నేను అసలు నువ్వు ఉన్నప్పుడే మూసుకుంటాను నేను. ఒకసారి కళ్ళు ఓపెన్ చేయండి. ఓ మై గాడ్, 300 వెరైటీస్ ఆఫ్ వంటలా? నిజంగా నాకు చాలా ప్రౌడ్గా ఉందండి మీ ఇంటికి అల్లుడిగా రావడానికి. మీ ఇంటికి అల్లుడిగా రావడం అనేది చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. కొత్త అల్లుడిని, అండ్ ఆఫ్ కోర్స్ ప్రతిసారి మీరు ఇలానే చేస్తారు, అండ్ మామయ్య గారు ఎంత కష్టపడి ఉంటారు. మామయ్య గారు ఏం బలే, పడ్డదంతా నేనే.
అదే అత్తమ్మ కూడా చాలా కష్టపడేది, ఇవన్నీ కూడా చేశారు. అండ్ అలాగే మీ బంధుమిత్రులు అందరు కూడా. ఇట్లా అని చెప్తే నేను ఆ న్యూస్ పేపర్ వాళ్ళనో వీళ్ళనో మీడియా వాళ్ళను రమ్మనే వాళ్ళను కదా. అంటే ఆల్రెడీ వచ్చారు బాబు, కవర్ చేసుకుని వెళ్ళిపోయారు అంటే లేకున్నా చేశారనమాట. ఓకే, బట్ చాలా గొప్పగా ఉంది మామగారు, ఇన్ని వంటలు, ఇట్స్ ఎ మెమరబుల్ ఫర్ మై లైఫ్, ఎంటైర్ లైఫ్. నాకు తెలిసి ఇంకా జీవితంలో ఇంకో 7 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇటువంటి వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకోరు. సారీ, అదే ఇటువంటిది. బట్ చాలా హ్యాపీగా ఉంది. బట్ ఈ 300 ఐటమ్స్ నేను ఎలా తినాలి అంటే, ముందుగా ఆ బేబీకి ఇష్టమైనటువంటి ఐటమ్, ఓకే, నువ్వుల లడ్డు, దాంతో స్టార్ట్ చేస్తాను మామగారు. అలా నువ్వుల లడ్డు ఒకటి ఆమెకు సగం తినిపించి నేను సగం తిని, తర్వాత ఇంకేమైనా తింటావు అంటే అన్నీ తింటాం, నువ్వు పట్టుకో ఆవిడ. ఓకే, అలా ఒక్కొక్కటి కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం, అలా తినేసి ఆ ఫొటోస్ అన్ని షేర్ చేసి మా అమ్మ మా నాన్నకి మా ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళెంత సంతోషం, అరే మహేష్ నువ్వు తంతే బూరెల బుట్టలో పడ్డావురా, చాలా మంచివాళ్ళురా అనగానే మా ఫ్రెండ్ ఒకడు ఉండి, అరే మావా మీ మావకు ఇంకెవరన్నా పిల్లలు ఉండరా, లేర్రా ఒక్కతేరా, అందుకోసమే కదరా నేను చేశాను. సో అలా సంతోషంగా అలా గడుపుతారు మామగారు. ఈ వంటలు 300 వంటలు బాగానే ఉన్నాయి, బాగానే చేశారు నా కోసం. బట్ మీరు నాకు కార్ కొనిస్తా అన్నారు, ఎంజీ హెక్టార్ కొనిస్తా అన్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ లేదంటే అటు పెట్రోలు ఇటు గ్యాస్తో నడిచేది హైబ్రిడ్ కొనిస్తా అన్నారు. అంటే బాబు ఆ ఎంజీ హెక్టార్ విషయం కాస్త పక్కన పెడితే ఈ 300 వంటలకు ఎంత ఖర్చు అయిందో తెలుసా నీకు? ఇంకా కావాలి నానే, నాకు అర్థం కాదు. అంటే అలా కాదు, ఇప్పుడు 300 వంటలు పెట్టారు కదా మీరు, ఈ చింతకాయతో ఒక్కొక్కటి తక్కువ ఉంది బావగారు. ఏవే ఇలాంటివన్నీ వేసుకున్నావే, వీడికి 300 వంటలు పెడితే ఇందులో చింతకాయతో తక్కువ ఉందని చెప్పేసి అంటున్నాడు. అసలు ఎలా చేస్తున్నావే సంవత్సరం వీడితోటి? నేను చెప్పాను కదా మమ్మీ. ఓకే, సో అలా మొత్తానికైతే ఆ ఇంటి అల్లుడు చాలా అంటే చాలా సంతోషపడుతుంటాడు. బట్ ఎంతో ప్రేమ ఉంటే కానీ అవన్నీ కూడా పెట్టరండి, ఎంతో ప్రేమ ఎంతో అభిమానం. అంటే వాళ్ళ ప్రేమను చాటుకోవడానికి ఇంకా వేరే అవకాశం ఏడుంటుందండి. ఇది అటు ఆంధ్ర వాళ్ళకే, గోదావరిళ్ళకే ఆ ప్రేమ, గోదావరిళ్ళ ప్రేమ అసలు భరించలేమండి. చాలా ట్రై చేశాను గోదావరిలో, బట్ అక్కడ మనకు సంబంధించిన వాళ్ళు లేరు, బట్ ఇటు సైడ్ కనబడుతున్నారు. ఇక ఇటు సైడ్ అయితే తెలుసు కదండి, గారెలు సకినాలు మురుకులు చికెను మటను ఈ 5 రకాలే ఉంటాయి. ఓకే, పులావ్ చేస్తారు కావచ్చు, బట్ ఏదేమైనా ప్రేమ అభిమానాలు మాత్రం చాలా గొప్పవి. చాలామంది అంటారు ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడుంది మహేష్ గారు అని చెప్పేసి అంటారు, బట్ డెఫినెట్గా ఈ రోజుల్లోనే ప్రేమ ఉంది. అది కూడా అటువంటి వ్యక్తులు మనకు తారసపడాలి. నేను అందుకోసమే ఈ అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడే అడుగుదామనుకున్నాను. పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చేసింది, ఆ అమ్మాయి కూడా నన్ను నచ్చేసింది. అఫ్కోర్స్ మనం నచ్చుతాం ఎవరికైనా. అదే అత్తమ్మ అండ్ మామయ్య, ఏంటి బాబు సంక్రాంతి వస్తుంది కదా, ఈసారి ఫస్ట్ టైం మీ ఇంటికి వస్తాను కదా ఫెస్టివల్కి, నాకు ఎన్ని రకాల వెరైటీస్ పెడతారు? బాబు మీరు ఎన్ని రకాలు అంటే ఎన్ని రకాల వెరైటీస్ పెడతాం బాబు, ఏమన్నా అని స్విగ్గీలో అడ్రస్ అయిపోయి ముందుగానే కన్ఫర్మ్ చేసుకోవాలి, లేకుంటే పరిశీలన అయిపోద్ది. ఓకే,
నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఈ పండుగ. ఏమేమి ఎంజాయ్ చేశాను ఏందనేది వన్ బై వన్ చెప్తూనే ఉంటాను. బట్ మీరు కూడా మీరు ఈ సంక్రాంతి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సరదాగా 9705-222-005 తొందరగా కాల్ చేయడం, మెసేజ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఏమేం చేశారు, ఏంటి అసలు, కైట్స్ ఎగిరేశారా లేదా, మీ ఇంట్లో ఎలాంటి పిండి వంటలు చేసుకున్నారు, ఎలా ఆరగించారు, ఇంటి ముందు ముగ్గులేశారు, అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ముత్యాల ముగ్గు అనే కార్యక్రమానికి చాలా విశేషమైనటువంటి ఆదరణ లభిస్తోంది ప్రపంచవ్యాప్తంగా. ఆల్మోస్ట్ ఇప్పటివరకు 2332 ముగ్గులు వచ్చేసాయి. సో అవన్నీ కూడా ఫిల్టర్ చేయడానికి చాలా అంటే చాలా కష్టమవుతుంది. అసలు డేటా సరిపోవడం లేదు, బ్లాస్ట్ అయిపోతుంది అన్నమాట కంప్యూటర్. సో మరి ఇంకా కూడా ఎవరైనా ముత్యాల ముగ్గు కాంటెస్ట్లో ఎవరైనా మేము పాల్గొనలేదు మహేష్ గారు మాకు తెలియదు అంటే 9705-222-005 మీరు డీపీ చూస్తే మీకు తెలిసిపోద్ది అన్నమాట. సో మంచి మంచి ప్రైజెస్ మనం ఇవ్వడం జరిగింది ఈసారి. సో ఆ ప్రైజెస్ అన్నీ కూడా మీరు గెలుచుకోవాలి. నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు కూడా వాట్ ఐ బిలీవ్ అండ్ వాట్ ఐ ప్రే ఫర్ యు ఆల్, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకే ఈ గిఫ్ట్స్ వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు అలా అనిపించేసిందనమాట. మా టీమ్, మా కమిటీ వర్గం కూడా మహేష్ ఈసారి మనం ఏం పెడితే బాగుంటుంది అంటే డెఫినెట్గా iPhone 15 పెట్టాలి మనము, చాలా బ్రాడ్గా ఉంటుంది అది. Apple 15 ఫోన్ ఒకటి పెడదాము అని చెప్పేసి అన్నాను. దాని తర్వాత Samsung లేటెస్ట్ ఫోన్ ఒకటి, 5G ఫోన్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఒప్పో ఫోన్ కూడా 3rd ప్రైస్ పెట్టడం జరిగింది. అలాగే స్పెషల్ కన్సోలేషన్ ప్రైజెస్ కింద ఒక్కొక్కరికి అంటే ఒక 10 మనము సెలెక్ట్ చేసి ఈ 10 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వాలి ఈసారి, డిసైడ్గా కావాలి అని చెప్పేసి కమిటీ తీర్మానం చేసింది. సో ఆ కమిటీ ప్రకారంగా అలా డిసైడ్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి Apple 15 అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి Samsung ఫోన్ 5G అండ్ 3rd ప్రైజ్ వచ్చేసి ఒప్పో. అలాగే ఇవి కాకుండా 10 స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. టాప్ 10 తీసుకొని ఇందులో మనం ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మాటలు తడబడుతున్నాయంటరా, నైట్ వేసుకుంది ఇంకా దిగలేదేట్రా మహేష్. లేదు మామ మారిపోయాడు. ఈ అటువంటి ఏం లేదు. ఫుడ్ కూడా చాలా తక్కువ తిన్నాను నేను. విలేజ్లోనే ఏదో చిన్న గ్రిల్ అదేదో పెట్టారు, ఇక్కడి నుంచి వెళ్ళి మైనేజ్ తీసుకొని పోయాను. అంతకు తప్ప ఏదో పిండి వంటలు కూడా ఈసారి మామూలుగానే తిన్నాను, ఎందుకంటే డైటింగ్లో ఉన్నాం కదా అందుకోసం అని చెప్పేసి. బట్ గాలిపటాలు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎగిరేసాము. ఓకే, ముత్యాల ముగ్గు చాలామందిని మోటివేట్ చేయడం జరిగింది. అందరు కూడా మా విలేజ్ నుండి ఆల్మోస్ట్ ఒక 50-60 మంది పోటీలో పాల్గొన్నారు. అండ్ బంధుమిత్రులు అందరూ కూడా కలిశారు. అందుకంటే ఇంకేం కావాలి, మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్, చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కూడా కలిశారు. మాట్లాడుకున్నాము రాత్రి 1-3 గంటల వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాము. అలా హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై విలేజ్ పీపుల్. ఓకే, నాది అలా జరిగింది. అండ్ అలాగే ఇక ఈరోజు కూడా కనుమ ఉండండి. మనము కనుమ ఏంటంటే జంతువులను ప్రేమించే రోజు ఈరోజు అన్నమాట. సో ఈరోజు ఆవులు, దాని తర్వాత ఎద్దులు, వాటిని నీట్గా స్నానం చేయించేసి వాటికి బొట్లు పెట్టేసి వాటికి కృతజ్ఞత తెలుపుకుంటాము. ఇప్పటివరకు మనకు ఎన్నో రకాల పండుగలు ఉంటాయి, కానీ దేవుడితో సంబంధం లేకుండా, ఎలాంటి దేవతలతో, దేవుడితో సంబంధం లేకుండా జరుపుకునే పండుగ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అది సంక్రాంతి పండుగ. సో అందుకోసం అని చెప్పేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ యూ, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం చేశారు అసలు. అందరూ కూడా కాల్ చేసే ప్రయత్నం చేయండి 9705-222-005. అండ్ సంక్రాంతి సందర్భంగా ఈ సంక్రాంతి వచ్చిందే తుమ్మెద అనే పాట ఉంటుంది కదా, అందులో మంచిగా అనే ఒక రాగం ఉంటుందన్నమాట. ఆ రాగం నాకు తీయొస్తలేదు ఇప్పుడు. ఆ రాగం కోసమైనా కూడా ఆ పాట వినాలి. ఎవరైనా ఆ రాగాన్ని ఆలపిస్తే వినాలని ఉంది. అండ్ ఒక్కరు మాత్రం ఏమండి ఆ రాగం నేర్చుకోవచ్చు కదా, ఎంత బాగుంటుంది ఆ గమకం, ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. వండర్ఫుల్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. 3 నాళ్ల సంబరం, ఏడాదంతా జ్ఞాపకం, కుటుంబం, బంధువులు, స్నేహితులతోటి
ఆత్మీయులతోటి గడిపినటువంటి సరదా సమయం, ముచ్చటగా మూడో రోజు ఊరించే వంటకాలతో పసందైన వేడుక చేసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు మీ తెలుసుగా. హేయ్, హలో, ఏయ్, నమస్తే ప్రసాదం, ఎలా ఉన్నారు ప్రసాద్? అవునా? మరి మీ ఇంటికి వచ్చారు, మీరు లేరు, ఊరెళ్ళారు, అట్లా టూరిస్ట్ వెళ్ళారు అట్లా ఇంటికి, పిండి వంటలు అన్ని పట్టుకొని వచ్చారు, మీ ఇంటికి కూడా వచ్చారు. అవునా? అమ్మగారు ఉన్నారు, అమ్మగారితో మాట్లాడేసి వెళ్ళిపోయాను. మీరు ఓకే 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 చూసేవా? థ్యాంక్ యూ మామా, విష్ యూ ద సేమ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ శుభాకాంక్షలు. షాప్ బంద్ చేసినా మామా మూడు రోజులు? నిన్న మూడు రోజు షాప్ తీసాను మామా. నిన్న మీ సంక్రాంతి రోజు విజయనగరం దగ్గర కోడి పందాలు అయ్యా మామా. కోడి పందాలు అయితే అక్కడ షాప్ పెట్టారు మామా. ఓన్లీ సిగరెట్లు, గుట్కాలు, డ్రింక్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ అమ్మాను మామా. ఉదయం నుంచి ఈవినింగ్ వరకు అమ్మాను. కోడి పందాలు ఆనందం చూసుకుని అలా వచ్చాను. ఈరోజు మన షాప్ లో మార్నింగ్ నుంచి షాప్ లో ఈవినింగ్ షాప్ వర్క్ చేస్తాను. బట్ అవి ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఓకే, కూల్ డ్రింక్స్ ఓకే, బట్ ఈ గుట్కాలు, గుట్కాలు సిగరెట్లు వద్దు కదా మామా. పులిహోర ప్యాకెట్లు ఓకే, పులిహోర ప్యాకెట్ల వరకు ఓకే. అంటే సంక్రాంతి సంబరం కదా మామా, అట్లంటే మరి కోడి పందాలు కూడా నేరమే కదా అంటారు మీరు. ఇప్పుడు ఆంధ్రాలో జరిగే సంక్రాంతి పండుగకు తెలంగాణలో జరిగే సంక్రాంతి పండుగకు తేడా ఉంది మామా? ఆంధ్రాలో అయితే బాగా చేస్తాం మేడం, రైతులు ఆవులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి మా ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణలో అంతా ఎంప్లాయీస్ టైప్ గా ఉంటారు మామా. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాలో, ఆంధ్రాలో ఏం చేస్తారంటే కోడికి మామా ఈ పిస్తా, బాదాము, ఇంకేం తినిపిస్తారు మామా? జీడిపప్పు. ఆంధ్రాలో కోడికి జీడిపప్పు తినిపించేసి తర్వాత వేటకి అదే పందేలకు తీసుకెళ్ళి అది ఓడిపోతే దాన్ని కచక వనిపిస్తారు మామా. కానీ ఇక్కడ తెలంగాణలో ఏం చేస్తారంటే మామా జీడిపప్పుతో పాటే దాన్ని తినేస్తారు మామా. అక్కడ వాళ్ళు జీడిపప్పు దానికి తినిపించి దాన్ని తింటారు, ఇక్కడ వాళ్ళు జీడిపప్పుతో పాటు దీన్ని తింటారు. ఇంట్లో ఏమేం చేశారు మామా? మామిడి తాండ్రా చేశారా? మామిడి తాండ్రా, మామూలు తాండ్రా, మామిడి తాండ్రా చేయండి మామూలు. అరిసెలు చేసాం, పాపూలు చేసాం, గులాబ్ జామ్, గులాబ్ పూలు చేసాం మామ. గులాబీ, గులాబ్ పూలు, గులాబ్ పువ్వులా? గులాబ్ పూలు మామ, క్యాంపింగ్ గులాబ్ పూలు రౌండ్ గా ఉంటాయి కదా గులాబ్ పువ్వులు, అవి చేసాం. చేయకొని జంతికి చేసాం. ఓకే, ఇక్కడ ఆంధ్రాలో గులాబీ పువ్వులు తినేస్తారు మామా, తెలంగాణలో గులాబీ పువ్వులు నెత్తిలో పెట్టుకుంటారు. అవునవును, పిండి వంటలు. ఇక్కడ ఇక్కడ కొన్ని సకినాలు అని చేస్తారు బావా. సకినాలు అంటే తెలుసా నీకు? పోనీ సఖి అంటే తెలుసా? కాదు కాదు, సఖి అంటే తెలుసా? సఖి అంటే ప్రేయసికి నానార్థాలు ఇవన్నీ కూడా, ప్రియురాలు, ప్రియా, సఖి, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అట్లా సకినాలు అని బియ్య పిండితో చేస్తారు మామా. పిండి చక్కెర, పిండి చక్కెరలో, పిండి చక్కెర అంటారు మామా. అదే తడిబియ్యం ఇంకా మిల్లాడించి చక్కెరలు చేస్తారు, రౌండ్ గా చూడతారు. అవి ఉంటాయి మామా, బెల్లగుంటాయి మామా, తెల్లగుంటాయి, పాలపండు అవి గట్టిగుంటే బాగోగని గుళ్ళగా నూనె వేసుకుని, నూనె వేసి పాముతారు, జల్లుతారు నూనె, గుళ్ళగుంటే బెల్లగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. మీకు ఏది కావాలో చెప్పండి మామా, మీరు ఏది చేయమంటారు చేస్తారు. నాకు సకినాలు ఏ కలర్ లో ఉంటాయో, అమ్మాయి కూడా అలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందామని చూస్తున్నా మామా నేను.
చెప్పడం మర్చిపోయింది ఒప్పంద దానికి వెళ్ళాను మామ. నీకు 2025 వస్తే పెళ్ళి అవుతుంది మామ అని చెప్పారు మామ. నీకా నాకా? నీకా అమ్మ చెప్పవే. చూసావా మామ, 25 అవుతుంది. ఇప్పుడు ఎంత గింజుకున్నా సరే మీరు ఎంత ఆలోచిస్తారు కానీ దూరం అవుతుంది అని చెప్పారన్న ప్రశ్నించే. ఒక సంవత్సరం ముందే నీ ఆనందం చెప్పలేకుండా ఉందంటే అసలు మామూలుగా ఉండదు మామ. ఇక ఆల్ ది బెస్ట్ మామ. మనం నెక్స్ట్ ఇయర్ మీ మేడము మీరు ఇద్దరు కలిసి ఫోన్ లో మాట్లాడాల్సి ఉంటుంది నాకు రేడియోలో. మరొకసారి కనువ శుభాకాంక్షలు, ఒక మంచి పాట కూడా మీకు డెడికేట్ చేస్తా ప్రసాద్ మామ. ఏమో ఆనందం ఏంటి, ఒక సంవత్సరం తర్వాత పెళ్లి జరగబోతుంటే ఆయన ఆనందానికి అసలు హద్దులు లేవు. ఆ సంతోషాన్ని మనం వెలకట్టలేము. సంతోషాన్ని ఎవరు కోరుకోరు? ఓకే, సో ఇక చక్కగా ఈ కోడి పందాలు ఆడారు. కొన్ని కొన్ని చోట్ల అది మన సంస్కృతి, మన సంప్రదాయాలు, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఎంతమంది వచ్చేసి ఆఫ్ చేసినా కూడా అది అదే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత్ని ఎవరు ఎట్లయితే ఆపలేరో ఈ కోడి పందాలు కూడా అలానే. కానీ అదే కోడి పందాలు ఇక్కడ అనే అనుకో, పక్కనున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ అండి, ఇక్కడ మా ఇంటి పక్కన వీడెవడో ఉన్నాడండి మామ మహేష్ అని, ఈ పిల్లోడు వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి కోడి పందాలు ఆడుతున్నారని చెప్పేసి ఇక్కడ పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. అట్లా ఉన్నది పరిస్థితి. అలాగే మరి మనతో మాట్లాడడానికి కోడి అనగానే ఆమె ఎంత బాగా ఫ్రై చేస్తారు, ఎంత బాగా చికెన్ 65లు ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఓకే, తెలుసు కదా ఈ మనకు వంటలు, వంటలక్క అనగానే ఇమ్మీడియట్గా మనకు గుర్తొచ్చేది సుధా గారు. హాయ్ సుధా గారు, గుడ్ ఈవినింగ్. హాయ్ మామ, గుడ్ ఈవినింగ్ మామ. హ్యాపీ సంక్రాంతి మామ. మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. ఏంటి ఇంత బాగుంది మీ వాయిస్ ఈరోజు? చికెన్ కోడి తిన్నాం మామ. చికెన్ కోడి తిన్నాం మామ. కోడి పులావ్. కోడి పులావ్ తిన్నారా? దాని తర్వాత స్వీట్ ఏమన్నా తిన్నారేమో, అంత బాగుంది వాయిస్ అనుకున్నారు. పెళ్లి కాని వాళ్ళందరూ కూడా ఒకే గుడి కిందకి వస్తామండి మేము. పెళ్లి కాని ప్రసాద్ గారు, పెళ్లి కాని మహేష్ మామ. ఓకే, సో మా ఇద్దరికి జోడీ కుదిరింది అంటారు మీరు? బాగా కుదిరింది మామ. ఓకే, మీ మీ సైడ్ అవి వేసారా? మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు, ఎందుకో తెలియదు నాకు. అంటే నేను కూడా చాలా ఆనందం. ఇప్పుడు మీరున్నారు, మీరు మార్నింగ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి, బ్యూటీ పార్లర్ వెళ్ళేసి చక్కగా ఆ రోజంతా కష్టపడి మామతో మాట్లాడితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు? చాలా హ్యాపీ మామ, నిజం మామ. అది 100% ఒప్పుకోవాలి మామ. రైట్, ఇప్పుడు ఇంకొక విషయం మనం మాట్లాడుకోబోతున్నాము. సంక్రాంతికి గోదావరి స్టైలే వేరు, అల్లుడు ఇంటికి వస్తే పసందైన వంటలతో విందు ఏర్పాటు చేస్తారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త అల్లుడికి 268 వెరైటీలతో విందు భోజనం అరేంజ్ చేశారు. జంగారెడ్డి గూడానికి చెందినటువంటి సింధుకి తెలంగాణలో ఖమ్మం జిల్లా తల్లాడకు చెందినటువంటి చరణ్తో గతేడాది నవంబర్లో వివాహమైంది. తొలి సంక్రాంతికి ఇంటికి వచ్చినటువంటి అల్లుడికి అత్తమామలు 268 వంటకాలతో బాహుబలి విందు ఏర్పాటు చేశారట. ఈ 2068 వంటకాలు ఎందుకు అండి? అదే, అది సాంప్రదాయకంగా పెడతారు. వాళ్ళు తిన్నాను నేను తినగలరు, మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని పంపిస్తారు అత్తవారింటికి అమ్మాయితో పాటు. ఓకే, సో వచ్చినప్పుడు మళ్ళీ మనం ప్యాకింగ్ తెచ్చుకోవచ్చు అనమాట. తెచ్చుకోవచ్చు అంటే అందులో డెఫినెట్ గా అన్నము, పరమాన్నము, బెల్లన్నము. నుంచి వెళ్ళేటప్పుడు పంపిస్తాను మామ అరిసెలు అవన్నీ. ఓకే, మరి మీ అల్లుడికి ఏం పెట్టారు అప్పుడు కొత్తలో? మా అల్లుడికి మా అమ్మలు కదా మామ మర్యాదలు. అన్ని పెట్టకుండా కూడా ఒక 6 అయితే పెట్టి ఉంటారు కదా. ఆ 10 దాకా పెట్టాను మామ అంతే. అవునా, వెరీ నైస్. 10 ఈ పశ్చిమ గోదావరి వాళ్ళు ఎవరైనా ఐడియా ఉందా నీకు, పరిచయం ఉన్నారా? ఎవరు లేరు మామ. పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరన్నా ఉంటే చూడు,
జంగారెడ్డి గూడెం వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు ఇన్ఫామ్ చేయరా, వాళ్ళ ఊళ్ళో ఎవరైనా ఉన్నారో అమ్మాయిలు? అలాగే మామ. అంటే నాకు కాదు, మా ఫ్రెండ్కి, మా ఫ్రెండ్కి, మా ఫ్రెండ్కి. మీకైతే మరి బ్యూటిఫుల్గా ఉండాలి అమ్మాయి. ఏ, నాకు అమ్మాయి బ్యూటిఫుల్గా ఉండకుండా ఏం కాదు, కానీ వంటకాలు అయితే చాలా ఉండాలి మేడం. వంటకాలు అయితే మస్తుగా వచ్చి ఉండాలి అన్నమాట. నేను నిజంగా నేను అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనండి. అందం అనేది నేను ఎప్పుడు రేడియోలో కూడా అదే చెప్తుంటాను, ఎప్పుడు కూడా మనస్సు మంచిది కావాలండి. అవును మ్యామ్, మనస్సు మంచిది. అసలు భరించలేనటువంటి ప్రేమ చూపించాలి మన మీద. మనం కూడా అంతకట్టిగా చూపెడతాం వాళ్ళ మీద. అందానికి నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వనండి. ఎక్కువగా ఇచ్చేది వంటలకే. నేను ఇచ్చేది వంటలక్క కావాలి. అమ్మో, అందం లేకుంటే ఎట్లా నేను ఊరుకుంటున్నా? ముందే నాకు ఆల్మోస్ట్ ఒక నిమిషం ఉండండి. అదేంది, అది నెట్ఫ్లిక్స్లో ఏదో ఉంది అది. ఒక నిమిషం, నెట్ఫ్లిక్స్లో ఏ తీరే టైంకి గుర్తు రాదు. ఒక ఒక బుక్ వచ్చిందండి, ఆ బుక్ తోటి ఒక సినిమా తీశారు. అది నాకు అన్ని కోరికలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళని షాపింగ్ తీసుకెళ్ళడము, ఫ్లైట్ ఎక్కియడము, ఇప్పుడు ఈ మాల్దీవ్స్ కాకుండా లక్షద్వీప్ తీసుకెళ్ళడము, అట్లా చాలా ఉన్నాయన్నమాట. అందుకోసం డెఫినెట్గా అందమైన అమ్మాయి మాత్రం డెఫినెట్గా కావాలండి. కావాలి, అందమైన అమ్మాయి కావాలి. నాకు నాకు వంటలు మాత్రము మంచిగా పెట్టాలండి. తర్వాత నాకు కట్నం అటువంటిది ఏం వద్దండి. ఇంకా అస్సలే వద్దు కట్నం. ఇక మా మామ ప్రేమగా ఏమన్నా పెట్టాలనుకుంటే BMW కారు పెడితే సరిపోతుంది. మళ్ళా BMW కాదు, ఇట్స్ BMW. అదే. సో ఇక మా అత్తగారు మహేష్ కట్నం ఏం పెడతలేం కదా, అమ్మాయికి ఒక 100 తులాల బంగారం పెట్టుకుందాం అంటే పెట్టుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. తర్వాత వాళ్ళ మామయ్య అండి, బాబు మాకు ఈ ల్యాంకో హిల్స్ దగ్గర, లేకుంటే ఈ నానక్రమ గూడాలో, లేదంటే ఇంకా ఈ భుజాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవి GMR భుజాని, ఆ భుజాని, ఈ భుజాని ఉన్నాయి. మీకు మంచి ఒక విల్లా ఉంటుంది, ఒక 1 ఎకరంలో ఒక విల్లా ఉంటుంది, అందులో ఉండొచ్చు కదా. ఇక్కడ వైజాగ్లో విల్లాలు బాగుంటాయి మామా, బీచ్ దగ్గర. ఎక్కడైనా పర్వాలేదు, కంఫర్ట్గా ఉంటే చాలన్నమాట లైఫ్. నేను పెద్దగా నేను కట్నాలు గిట్నాలు పెద్దగా నేను ఏం కోరనండి. అవును, చాలా చిన్న కోరికలే. విల్లా ఒకటి, బంగారం, అందమైన భార్య, వంట చేసే భార్య. ఇప్పుడు 60 నుండి 67 కిలోల మధ్యలో ఉంటారు వాళ్ళు. సో డెఫినెట్గా ఏం అవసరం అండి మనకు ఇదంతా. 64 కిలోల బంగారం ఎతకటి ఇంకేం కావాలండి నాకు అర్థం కాదు. బంగారం అంటున్నారా? నేను ఏజేమో అనుకుంటున్నాను మామ. ఏజా? అయ్యో, లాస్ట్ కదే అయితట్టుంది. అప్పుడు 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకోండి, బాబు కట్ రాదు, తొందరగా ముహూర్తం దగ్గరకు వచ్చింది అనుకో, పట్టుకోండి రా, నన్ను పట్టుకొని కొంచెం లేపండి. ఆమెకు సరిగ్గా కళ్ళు కనబడవు. సో అటువంటి కష్టాలు ఉంటాయన్నమాట. ఎనివే, చాలా ఫన్నీగా గడిచిపోయింది. అండ్ వంటలు అన్నీ కూడా మీ అల్లుడు పిల్లలు అందరూ వచ్చినట్టు కదా ఇంటికి? వచ్చారు మా అమ్మ, బాగా వచ్చారు. వెరీ గుడ్. ఇంకా రేపు కూడా ఉంది, రేపు మా బ్రదరు ఫ్యామిలీ వస్తారు. అవునా? అంటే బ్రదర్ అంటే పిన్ని పిల్లలు అలా వస్తారు. ఇక్కడ కూడా మన సంక్రాంతి పండుగను ఈ మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఒకే చోట జరుపుకున్నారట. కొనిదెల ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ బెంగళూరులోని ఓ రిసార్ట్కు చేరుకుని సందడిగా గడిపారట. తాజాగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటోను ఒకటి షేర్ చేశారు. బెంగళూరులోని బెంగళూరులో ఉన్నటువంటి
ఒక ఒక రిసార్ట్ వాళ్ళదే అది. సో ఆ రిసార్ట్లో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారట. బట్ ఎనివే అందరు ఒక దగ్గర ఉంటే సెలబ్రేట్ చేసుకోవడానికి, భోగి మంటలు వేసుకోవడానికి అంతే. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ కొన్ని సంప్రదాయాలు పాటిస్తుంది. మహేష్ షవర్ చేసేటప్పుడు అందులో రేగి పండ్లు అవి వేసుకోవాలి అది ఇది అని చెప్పేసి వేసిందండి. అటువంటి నియమాలు పాటించాం మేము. అట్లా ఎనివే నాలుగు పెట్టుకోవాలి మామ, భోగి రోజు కంపల్సరీ నాలుగు పెట్టుకోవాలి. ఎవరు అబ్బాయిలు కూడానా? అబ్బాయిలు కూడా పెట్టుకోవాలి మామ. అవునా? మన సైడ్ అబ్బాయిలకి పెడతారు, అమ్మాయిలు పెట్టుకుంటారు. నాకు స్నానం చేసాక ముందు నలుగురు నలుగురు పెడతారా? నలుగు మనమే పెట్టుకోవాలా? ఆ ఏమా, ఎవరు పెట్టినా బాగానే మరదళ్ళు పెడితే బాగుంటుంది మామ. నలుగురు నలుగు నలుగురు మరదళ్ళు నలుగు పెట్టాలి, నలుగురు అమ్మాయిలు నలుగు పెట్టాలి. ఆహా ఆహా ఆహా. సరే బాగుంది, ఒక మంచి పాట ప్లే చేస్తాను వినండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, సంక్రాంతి పండుగ రోజు ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనే విషయాలు తెలియజేసినందుకు సుధా గారు. మరి మీ సంగతి ఏంటి, మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు అది కూడా సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే బంధం అనేది ఎలా ఉండాలంటే, దారం, ఓకే, దారము అలాగే కైట్ లాగా ఎప్పుడు కూడా బంధం అనేది ఉండాలన్నమాట. డెఫినెట్గా మనకు లేడీ ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు, విమెన్ ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు, అండ్ మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి మంచి సక్సెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆకాశంలో పతంగి కూడా చాలా పైకి అలా సయ్యాటలాడుతూ ఉంటుంది పైకి వెళ్ళేసి, కానీ ఆ దారం ఎవ్వరికీ కనబడదు. అది మాత్రం ప్రపంచానికి అసలు కనబడదు, కానీ అంత ఎత్తున నిలబెడుతుందన్నమాట. మన నిజ జీవితంలో కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కనపడకపోవచ్చు, కానీ మనం ఆ రోజు ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఖచ్చితంగా ఆ దారందే. వన్స్ దారం తెగిపోయిందా, డెఫినెట్గా ఏ చెట్టుకో, ఏ పుట్టకో, ఏ వాగుకో, ఏ వంకకో, ఏ ముళ్ళుకో అలా చిక్కుకోవాల్సిందే అన్నమాట. సో అటువంటిది పతంగి దారం మధ్య బంధం ఎలా ఉంటుందో, పేరెంట్స్ పిల్లల మధ్య అలానే ఉండాలి, భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలి, అండ్ అలాగే ప్రేయసి ప్రియుడి మధ్య కూడా అలాగే ఉండాలన్నమాట. దారం అవసరం లేనటువంటి పువ్వు ఒకటి ఉంది, మీకు తెలుసా అదేంటో? దారం అవసరం లేకుండా ఉండే పువ్వు మందారం. అయితే నేను ఒక 2017 జూన్ 10, ఐ స్టిల్ రిమెంబర్ ద డే, ఇంకా గుర్తున్నది. కాదు కాదు, 2017 జనవరి 14th 13th మధ్యలో మేము కైట్స్ ఎగిరేసాం. ఇక మా బిల్డింగ్ పైన ఒక అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఆర్తి అగర్వాల్ లాగా ఉంది ఆ పిల్ల, జాంపండులా ఉంది, అలా లంగా ఓని వేసుకొని ఆ పిల్ల కైట్ ఎగిరేసింది. ఇక్కడ నేను మా బుడ్డోళ్ళ గ్యాంగ్ అంతా ఒకటి ఉన్నది అనమాట, నేను ఎగిరేసాము. మేము పాటలు పెట్టుకొని అలా చేస్తూ ఉన్నాము. అమ్మాయి కైటు చాలా మంచిగా పైకి ఎగిరింది. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పేరెంట్స్ అందరు అక్కడ ఉన్నారు. మేము అలా చేస్తున్నాము. చేస్తుంటే వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉన్నారు, మేము కూడా జాగ్రత్తగానే ఉన్నామన్నమాట. అమ్మాయి ఫస్ట్ ఎగిరేసింది, నేను తర్వాత ఎగిరేసాను. ఇక మనకు తెలుసు కదా మనది అని, అప్పుడు మామూలు ఇండియన్ మాంజానే మనం యూజ్ చేసేది, వాళ్ళు ఏదో చైనా మాంజా ఏదో యూజ్ చేశారు, అప్పట్లోనే యూజ్ చేశారు వాళ్ళు. సరిగ్గా పిల్లలు పెయిన్ చేయి అమ్మాయికి అది ఇది అంటే వద్దురా, అమ్మాయి చాలా మంచిగా ఆడుకుంటుంది, ఆడుకొనిద్దాము. మనతోటి ఏమన్నా ఇబ్బంది పడ్డప్పుడు మనం పెయిన్ చేసేసి అమ్మాయికి, అమ్మాయిని మొత్తం చుట్టూ చుట్టుకొని కచక్కం అనిపిద్దామని. సో అలా కచక్కం అనిపిద్దామనే టైంలో ఆ పిల్ల అట్ సైడ్ చేయక కరెక్ట్గా నా పతంగికి వచ్చి చుట్టుకుంది.
అంటే జనరల్గా అమ్మాయిలందరూ కూడా మన చుట్టే తిరుగుతూ ఉంటారు, ఈవెన్ పతంగులు కూడా. అట్లా మేమిద్దరం, ఆ అమ్మాయి పతంగి నా పతంగి రెండు వేసుకున్నాయి, పెనవేసుకున్నాయి. అనంతరం ఏం జరిగిందో మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనతో మాట్లాడడానికి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు సిద్ధంగా ఉన్నారు. గురుగారికి ప్రణామాలు, వందనాలు, లంగిడీలు గురుగారు. హరి ఓం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదండి, బాగానే ఉంది. ఆరోగ్యం అంటే వేరే ఆరోగ్యం, కాస్త థ్రోట్ ఇన్ఫెక్షనే మధ్య వచ్చింది. ఓకే, కొద్దిగా సర్దుకుంది. అయినా మీ షోకి కాల్ చేయాలని అనిపించింది. అవునా? కొద్దిగా అసౌకర్యంగా ఉన్నా. భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు మీకు అందరికీ, మీకు అందరికీ. మీకు కూడా గురుగారు హృదయపూర్వకంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు కూడా హృదయపూర్వకంగా కనుమ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అన్నీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం మేము. అవును, ఇప్పుడు కనుమ ముక్కనుమ అంటారు కదా, ముక్కనుమ అంటే ఏంటి? రేపు రేపు ముక్కనుమ అంటున్నారు. రేపు ఈ ముక్కనుమ దానికి వేరే అర్థం ఏమంటుందా మీకు తెలుసా? మనకు పేరులోనే ఉంది కదా గురుగారు, ముక్క ముక్క అనుమ అంటే ముక్కనుమ అంటే ముక్క, ముక్క పేర్లో అంటే ముక్క, ముక్కనే ముక్కు కాదు, ముక్కనుమ అంటే ముక్కు, ముక్కు కాదు ముక్క. ముక్కనుమ అంటే ఏమిటి? అంటే ఖచ్చితంగా మనకు ఒక ముక్కు ఉండాలి గురువు గారు, ముక్కతో పాటు సుక్కు ఉండాలి గురువు గారు. అంటే సుక్క అంటే మన దేవికి ముక్కు, ముక్కు ముక్కు కాదు. మీరు దాని ఏదో మార్చారు, అందరూ పేర్లో ఉందన్నారు అంటే నేను ముక్క అనుకుంటున్నాను, మీరేమో ముక్కు అంటున్నారు, అది నాకు అర్థం కావట్లేదు. ఇక అంత పెద్దవాళ్ళు మీకు అర్థం కాలేదంటే ఇక నేను ఏం చేయాలి? నా మొర ఎవరితో ఆలకించుకోవాలి గురువు గారు? ప్రతి వాళ్ళు ముక్కు ఉండాలంటే ముక్కు ఉంటుంది, ఎట్లాగో చీదడానికి ముక్కు ఎదు కూడదు. యా ముక్కు ఉన్నది చీదడానికి కదా గురుగారు, అంతే కదా? అంతే అంతే కదండి, మనకు దేవుడు ముక్కిచ్చిందే చీదడానికి. కానీ ఏ మాటకు ఆ మాటే, అమ్మాయిలు ముక్కుకు ముక్కు పడక పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు గురుగారు. అసలు అవునండి, నేను ఎప్పుడు అదే సజెస్ట్ చేస్తుంటాను, ముక్కు పొడక ఉంటే మాత్రం అసలు అదొక ఆభరణం అండి, అదొక అద్భుతం. అది నేను ఒక ముక్కు పొడక, డైమండ్ ముక్కు పొడక కొని పెట్టుకున్నాను గురువు గారు. ఎంత ఎంతండి? అది 1,58,000 అయింది గురువు గారు. ఇక్కడే డైమండ్ వల్ల ఇక్కడే మనము మనకు జోయా లుకాస్ అని ఉంది, జిఆర్టి జ్యువెలర్స్లో కొనుక్కున్నాను. జిఆర్టి జ్యువెలర్స్లో సో అది ఎవరికైతుందో ఎవరికైతుందో ఏందో తెలియదు అదృష్టం గురుగారు. సో ఇక మరి మనం డెఫినెట్గా ముక్కు పుడక గురించి తర్వాత మనం మాట్లాడుకుందాము. ముందుగా మరి ఏంటి ఈ పండుగ సెలబ్రేషన్స్ కాస్త విన్నవించండి మాకు. సంక్రాంతి కాంతి అని ఒక కవిత రాశా, ఆ కవిత వినిపిస్తాను మీరు అవకాశం ఇస్తే. తప్పకుండా గురుగారు. సంక్రాంతి కాంతి. సంక్రాంతిలో సం అనేటువంటిది ఒక ఉపసర్గ ఉంది, ఒక వర్డ్, క్రాంతి అనేది ఒక వర్డ్ అనమాట. అసలు సంక్రాంతి అంటే అర్థం ఏంటి అంటే సం అంటే సమ్యక్ నుంచి సం వచ్చింది, ఈ సంస్కృత పదము. అంటే ప్రసిద్ధమైన, ప్రముఖమైన, శ్రేష్టమైన, మేలు చేకూర్చేదైనా అని అర్థాలు ఉన్నాయి సమ్ అంటే. ఓకే, సంస్కృతంలో క్రాంతి అంటే మార్పు, శ్రేష్టమైన మార్పు కలిగినటువంటి పండగ ఇది. మార్పు ఎలా మార్పు అంటే రైతులలో సంతోషం అనే ఒక మార్పు, ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి ఇంకో మార్పు. ఇవాళ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అనమాట. అందువల్ల సంక్రాంతి అంటే అర్థం అది. మనం సంక్రాంతి పండుగ గురించి పిండి వంటలు ఇవన్నీ అన్ని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ సంక్రాంతి అనే పదం ఏంటంటే శ్రేష్టమైనటువంటి మార్పు కలిగి తీసుకొచ్చినటువంటి పండుగ అని చెప్పుకోవాలి. ఓకే, దాని గురించి కవిత అనిపిస్తాను మీకు. తప్పకుండా గురుగారు. అందం ఆనందం జీవన సుమమకరందం, తెలుగు వారి మనసులలో వెలుగులీను కదంబం,
కన్నపల్లె కల్పవల్లి పరిమళాల పాల వెళ్ళి పట్నమంత తన ఒడిలో చేర్చుకున్న కన్నపల్లి. మకర రాశి చేరను భాస్కరుని అరుణ కిరణాలు ఉత్తరాయణానికి కట్టి తినే తోరణాలు. రేత భోగి మంటలలు రైతు పొలం పంటలలు మాన్యాలలు పండిన మన గుమ్ముల సిరిధాన్యాలలో దిక్కుల మెరిసిన రంగుల శ్రీహరి విల్లులలో వాకిలిలో వాలు వయారాల రంగవల్లులలో ఇంతుల చేతుల చేమంతుల సంక్రాంతులలో సుబ్బమ్మల గుడిసె ముందు గొబ్బెమ్మల కాంతులలో వాకిలిలో వాలు సూరమ్మల చంకనున్న చెరుకు తీపి ముక్కలలో గంగిరెద్దు ఆటలో వేరే తెలుగు పాటలలో హరిదాసుల కీర్తనలు పతంగుల నర్తనలో అమ్మ చేతి పిండి వంటకమ్మనైన ఋతులలో గురుదేవుల వాణిలో భార్య పలుకు బాణిలో అమ్మవారి చెండులో భనజవాను కండలో అందం ఆనందం జీవన సుమమకరందం. అన్నమయ్య పాటలో జానపదుల భజనలో బొమ్మల కొలువులలో ఆ బామ్మల దీవెనలో చిన్నారుల పైన పోయు భోగిరేగు పళ్ళలు భక్తులు క్రిక్కిరిసే మన ఇలవేల్పుల గుళ్ళలో పండిత కవిశేఖరుల మధుర కావ్యగానాలలో కీర్తిశేషులవు పెద్దల పితృతర్పణాలలో ప్రేమతోడ పేదలకిడు భూరి భూరి దానాలలో కనుమ ముక్క అనుమలతో నలుదినముల పర్వల పర్వాలతో ఆత్మీయత ఆప్యాయత పంచు బంధుమిత్రులలో బంధాలను పదయపరచు రాగ సుగంధాలలో సంక్రాంతి సంబరాలు విశ్వశాంతికే వరాలు సంక్రాంతి సంబరాలు విరిసేనమ్మ విశ్వశాంతికై వరాలు కురిసేనమ్మ అందం ఆనందం జీవన సుమమకరందం తెలుగువారి మనసులలో వెలుగులీను కదం. ఎంత బాగా రాశారు, ఎంత బాగా రాశారు, అద్భుతం గురుగారు. ఇది ఇది ఎప్పుడు రాశారు గురుగారు? అవునా, ఎంత బాగుందండి. నిజంగా కూడా చాలా కొత్త దనంగా వినిపించారు. అది అంటే కొన్ని మార్పులు చేశారండి. అది అప్పుడు కొద్ది షార్ట్ ఉండే, కొద్ది పెంచి ఓకే మార్పులు చేసి రాశారు. ఇప్పుడు ఈ భోగి భోగి పండుగ నాడు చిన్నారుల తలపై భోగి పండ్లు పోస్తారు కదా, చెడుకు గడలు, రేగు పండ్లు, పూలు, రాగి పైసలు చిన్నారుల తలపై పోస్తారు కదా. అవును, రేగు పండ్లు శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనవట. అవునవును. అలాగే కనుదిష్టి పిల్లలకు తగలకూడదని చెప్పేసి, ఆయుష్ పెరగాలని చెప్పేసి ఇలా చేస్తారట గురుగారు. అవునండి, బాగుంది. నాకు రాగి నాణాలు వేసేవాళ్ళు ఇద్దరుకు, అంటే రాగి శరీరానికి అంటితే లోపల ఉన్నటువంటి వేడి, పైత్యము, వాతము మొదలైనటువంటివన్నీ వికారాలు పోతాయి. ఓకే, ఆ రాగి తగిలిందంటే ఇద్దరు రాగి కడియం పెట్టుకునేవాళ్ళు చేతికి, తెలుసా? ఓకే, ఇప్పుడు ఆ కాబట్టి రాగి నాణ్యం గనక, రాగి కడియం కానీ, రాగి కంకణం కానీ, రాగి వస్తువు కానీ తగిలితే తప్పనిసరిగా ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందని శాస్త్రమే చెప్తోంది, సైన్సే చెప్తోంది. కరెక్టేనండి, చాలా బాగుంది. రాగి పైసలు, రాగి పైసలు పోసేవాళ్ళు రేగులతో పాటు. అవును గురుగారు, నాకు ఇక ఈ విషయం మనం కాస్త పక్కన పెడితే, సంక్రాంతి సంబరాలది ఈరోజు నాకు ఒక చాలా మార్నింగ్ నుండి చాలా కోపం వస్తుంది గురుగారు. అయ్యో పాపం, ఎవరి శాపం తగిలిందో. అదే అంటే ఎందుకు కోపం వస్తుంది ఏంటని అడగరా? అదే చెప్తారా మీరు? అంటే హనీమూన్కి ఆలస్యం అవుతుందని చెప్పేసి ఆదివారం ఢిల్లీలో ఫ్లైట్ ఆలస్యమైనందుకు పైలట్ను కొట్టినటువంటి సాహిల్ కటారియా అనే ఒక 28 సంవత్సరాల అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. విచారణలో కటారియా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఢిల్లీ నుంచి గోవాకు హనీమూన్ కోసం వెళ్తున్నానని, విమానం ఆలస్యం కావడంతో కోపంతో అలా చేశానని చెప్పాడు. కాగా పొగమంచు కారణంగా 7:40 టేకాఫ్ కావాల్సినటువంటి విమానం 6:30 బయలుదేరిందట. సో తప్పేం లేదనిపిస్తుంది నాకు కూడా, కానీ కొట్టకూడదు కదా. కొట్టకూడదు కదా, హనీమూన్ అంటే మల ముహూర్తాలు అవి ఉంటాయి కదా గురుగారు, ఉంటాయా? హనీమూన్కి ముహూర్తం ఏంటంటే ముహూర్తం ఉండదు.
ఓకే 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 ఓకే. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత 3 రాత్రులు అయిన తర్వాత ఆ తర్వాత ఏదో ఒక రోజు మంచిగా టికెట్ రిజర్వ్ చేసుకుని హనీమూన్కి విమానంలోనో ఫ్లైట్లోనో లేదా నడిచో ఎడ్ల బండ్ల మీదనో ఎట్లా గోట్లో పెడతారు హనీమూన్కి. దా ఏదో డేట్ ఫిక్స్ చేసుకుని ఈ ముందు 3 రాత్రులు శాస్త్రీయ శాస్త్ర ప్రకారం ఇంట్లో గడవాలి కదా. ఒక నిమిషం, ఒక నిమిషం గురుగారు, ఒక నిమిషం. అరే ఆ డైరీ ఒకటి తీసుకోండి, రాసుకుంటారా గురుగారు? రాసుకుంటారా లేదా ఇద్దరు లోగడ రాసింది ఏమైనా చదివి వినిపిస్తారా? లోగడ రాసింది ఏం లేదు, అంటే దీని గురించి పెద్దగా ముహూర్తాలు ఉంటాయి అనుకున్నాను కానీ 3 రోజుల తర్వాత హనీమూన్కి ముహూర్తం అవసరం లేదట. ఓకే రాసుకున్నాను గురుగారు. కానీ మొదటి రాత్రికి మాత్రం ముహూర్తం ఉంటుంది. మొదటి రాత్రి మీరు గుర్తుంచుకోండి, డైరీ నోట్ చేసుకోండి, చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మొదటి రాత్రికి ముహూర్తం ఉంటుంది, సరిగ్గా రాత్రి 12:37 మాత్రమే. ఎంతవరకు వీళ్ళు బయట కావాల్సిందే రాసుకున్నారు గురుగారు. అసలు వెదవది ఆ రాస్తుంటే ఆనందం ఏంటో అర్థం కాదు. తొలిరేయి ముహూర్తం 12:37 అయ్యా. అంతవరకు అది ముహూర్తం అంటే సత్సంతానం కలగాలి మొట్టమొదట అనే ఉద్దేశంతో శాస్త్రీయంగా పెట్టినటువంటిది అనమాట. ఒకసారి ఇక్కడ ఏమైందంటే మంచి బ్రహ్మాండగా ఇద్దరు ఆఫీసర్స్ అనమాట. ఆ భర్త మంచి ఆఫీసరు, మాగా 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. భార్య మంచి ఆఫీసరు, 2-3 లక్షలు సంపాదిస్తుంది. ఈమె కూడా బాగానే మంచిగా బ్రహ్మాండంగా పెళ్లి చేసి ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, అంతా అయిపోయింది. సరే రాత్రి ముహూర్తం పెట్టారు, పంపించారు అనుకోండి, గదివి పంపించారు. ఎందుకు పంపించారు అనేది ఇప్పుడు అది అప్రస్తుతం. కానీ వెళ్ళిన సరిగ్గా 11 నిమిషాలకు ఆ గదిలోంచి పెద్ద పోట్లాట వస్తుంది. గదిలోంచి పెద్ద పోట్లాట వస్తుంది. అరే పోట్లాట వస్తుంది, వీళ్ళేమో టీవీ పెద్దగా సౌండ్ పెట్టుకుని చక్కగా ఇంట్లో వింటున్నారు, సౌండ్ పెంచుకుని వింటుంటారు సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు. సరే అంటే మనం గదిలో మాటలు ఏం వినకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమిటి, ఈ టీవీ సౌండ్ని మించి పెద్ద పోట్లాట వస్తుంది. పోట్లాట వచ్చి వాళ్ళు ఏం చేశారు, ధడాలను తలుపులు తీసుకుని రెండు ఇద్దరు బయటకు వచ్చేసారు. అయ్యో, ఆయన ఈమెను తిడుతున్నాడు, ఈమెమో ఆయన తిడుతుంది. అయ్యో ఇట్లా తిట్టుకుంటున్నారు ఏంటి, ఇదేంటి, ఇది ఇట్లా మనం శుభం అంటూ చేసాం, బ్రహ్మాండంగా పెళ్లి చేసాం, మంచి ఆఫీస్ వాళ్ళు మంచిగా ఇది చేస్తున్నారు, సంపాదించుకున్నారు, సుఖంగా ఉన్నారు, నచ్చారు, పెళ్లి చేసుకున్నారు అని అంటే ఇంతకు వాళ్ళిద్దరు ఎవరయ్యా అంటే ఆయనేమో సెక్స్ స్పెషలిస్టు, 3-4 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈమెమో సెన్సార్ బోర్డు ఆఫీసరు, 3-4 లక్షలు సంపాదిస్తున్నాడు. అది కాదు, సూపర్ గురుగారు, రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ రైట్ సార్. మహానుభావ నడు. హేయ్ మామస్ అండ్ మామీస్, బ్యూటిఫుల్ సాంగ్. అండ్ సాంగ్ తర్వాత ఎన్నో యాడ్స్ మీరు విన్నారు. బోర్ కొట్టింది కదా, బోరింగ్ కాదు. సో అంతమంది కస్టమర్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 60-70 మంది కస్టమర్స్ అందరు కూడా ఈసారి చాలా హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అందుకోసమే బ్యాక్ టు బ్యాక్ మీకు కూడా తెలవాలి కదా ఎంతమంది ఇచ్చారు ఏంటి అనేది. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకా ఎవరైనా ఇలాంటి యాడ్స్ ఇవ్వాలనుకుంటే చక్కగా మన రేడియో నెంబర్ 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. మీ బిజినెస్ డెవలప్ చేసుకోండి, నన్ను మీ బిజినెస్ పార్ట్నర్గా చేసుకోండి, ఇంకా ఎక్కడికో తీసుకెళ్తాను మిమ్మల్ని, నో డౌట్ ఇట్ ఆల్. ఓకే, సో ఇక మనము కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ చెప్పుకునే ముందుగా అందరు కూడా ఈసారి ఖచ్చితంగా ముత్యాల మగ్గు కాంటెస్ట్లో పాల్గొనండి. ఆల్మోస్ట్ 100,000 రూపాయల విలువైనటువంటి, ఇప్పుడు మీ ఫోన్ ఏం వాడుతున్నారు ఒకసారి చూడండి. అయ్యో ఏంటి అసలు అప్డేట్ గారా ఫోన్? యాపిల్ ఫోన్ అప్డేట్ కావచ్చు కదా, అప్డేట్ కాకుంటే నో ప్రాబ్లం. మంచి ముగ్గేయండి ఇంటి ముందు చక్కగా, అక్కడ ఒక నంబర్ ఉంది, ఆ నంబర్కి మీరు మంచిగా ముగ్గేసి పెట్టేసేయండి. డెఫినెట్గా ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చేస్తుంది, రావాలి ఖచ్చితంగా. థీమ్ అర్థం చేసుకోండి,
లేటెస్ట్ ఏం జరుగుతుంది ఏంటి ఆ థీమ్ అర్థం చేసుకుంటే చాలన్నమాట. ప్రధానమంత్రి గడ్డి పట్టుకొని పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పుంగనూరు దగ్గరికి వెళ్ళారనమాట. పుంగనూరు జాతి ఆవులకు మేత తినిపించడంతో వాటి గురించి నెటిజన్లందరూ కూడా సెర్చ్ చేస్తున్నారు. ఈ వాట్ ఈజ్ పుంగనూరండి? పుంగనూరండి అంటే ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు అనే ఒక గ్రామం ఉంటుందన్నమాట. అక్కడ ఈ జాతి ఆవులు ఉంటాయి. మిషన్ పుంగనూరు ప్రాజెక్టుతో వీటి సంతతిని పెంచారనమాట. ఒక్కొక్కటి 10 లక్షల వరకు ఉంటుంది. రోజుకు 1 నుండి 4 లీటర్ల పాలు ఇవ్వగలదు. అంటే మార్నింగ్ 2 లీటర్లు, ఈవినింగ్ 2 లీటర్లు. ఓకే. వీటి పాలలో పోషకాలు అధికంగా ఉంటాయన్నమాట. చూడడానికి అందంగా ఉంటాయి. మోదీ నివాసంలో ఎక్కువగా ఆవులే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది విపరీతమైనటువంటి, ఇందులో పోషకాలు అన్నీ ఉంటాయన్నమాట. చక్కగా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 1/2 గ్లాస్, ఈవినింగ్ నైట్ పడుకునేటప్పుడు 1/2 గ్లాస్ తాగితే ఇక మీరు ఈ మల్టీవిటమిన్స్ అవి ఇవి ఏమీ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గత 2-3 రోజుల నుంచి ఇంటి కలుచిపోతాయి. నేను దేని మీద అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, ఎవరైతే నా ఫ్రెండ్స్ మహేష్ నీ హెయిర్ స్టైల్ ఉంటుంది రా అసలు మామూలుగా ఉండదు అంటున్నారో, ఇప్పుడు దానికి ఒక పెద్ద ఎఫెక్ట్ పడింది, హెయిర్ లాస్ అవుతుంది. నేను ఆర్థికంగా లాస్ అయినా పర్వాలేదు, బిజినెస్ పరంగా లాస్ అయినా పర్వాలేదు, కానీ ఈ హెయిర్ లాస్ కావడం నేను తట్టుకోలేకపోతున్నాను. మార్నింగ్ లేచి నాకు వైట్ మెత్త అంటే చాలా ఇష్టం. అలా చూడగానే హెయిర్ ఎంత మెత్త మీద పడింది అంతే, ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తుంటే మామా ఎర్త్ ఆనియన్ ఆయిల్ అని చెప్పేసి ఒకటి వచ్చింది, వాడుతున్నాను. గత 2 మీరు హలో హలో యా జయ గారు సార్ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, లైన్లో ఉండండి. మీరు రేడియో ఆన్ చేయొద్దండి, మ్యూట్లో ఉండండి. రేడియో లేదు కదా. యా సో మామా ఎర్త్ అని చెప్పేసి ఒక ఆనియన్ ఆయిల్ దొరుకుతుంది, మామా పేరు మీదే ఉంది అది. సో మీరు ఆ ఆయిల్ వాడండి. నేను గత 2-3 రోజుల నుండి మంచిగా వాడుతున్నాను. మార్నింగ్ లేవగానే నేను అంతకంటే ముందు మొబైల్ చూసుకునేవాడిని, లేకుంటే 2 అరచేతులు చూసుకునేవాడిని, లేదంటే పక్కనే పర్స్ పెట్టుకుంటాను. ఆ పర్స్ ఓపెన్ చేసి చక్కగా వాళ్ళ ఫోటో చూసేది నేను, కానీ ఇప్పుడు లేవగానే మెత్త చూస్తున్నాను. నైట్ ఏమన్నా హెయిర్ లాస్ అయిందా అని చెప్పేసి గత 4-5 రోజుల నుండి ఈ మామా హెయిర్ తను పెట్టుకుంటే, మీరు కూడా వాడారనుకోండి ఎవరైనా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు, మంచిగా హాయిగా నా పేరు చూసినట్టుంటుంది, మామా ఆయిల్ పెట్టుకున్నట్టుంటుంది, హెయిర్ లాస్ కాదా. హలో జయ గారు, కనమ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా. ఏం సంగతులు, ఎలా జరిగింది పండుగ? బాగానే జరిగింది పండుగ సంగతి. అలా పక్కన పెట్టే మీకు అప్డేట్ ఇస్తా సార్. చెప్పండి. కాదు ఫస్ట్ కాలర్, అంటే నా గురించి కూడా చెప్తా. అందరికి మీరు కథలు చెప్తే ఫస్ట్ కాలర్ మీకు వచ్చి, అంటే మీ ఇంటికి వచ్చి కాదు సార్, మీ ఇంటికి వచ్చి స్వీట్లు తెస్తే మీరు లేరు అని చెప్పి అమ్మగారు చెప్పేస్తే అక్కడ పెట్టేసి వెళ్ళాను. నాకు నవ్వు వచ్చింది ఆ విషయం. అయితే ఇంటికి నా కథ ఏంటంటే, సరే ఆ కథ ముందు చిన్న కథే, వాళ్ళు ఏదో ప్రేమతో చెప్తారు కదా, సో నువ్వు చెప్పాలనుకున్నది చెప్పాలి రేడియోలో, వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పు? ఏం పర్వాలేదు, వాళ్ళు నచ్చుకోరు నాకు ఆ విషయం తెలుసు. అట్లా కాదు, అట్లా కాదు, నువ్వు చెప్పాలనుకున్నది చక్కగా నీట్గా చెప్పాలి. మామా నాకు ఈ విషయం చెప్పాలనిపించింది, అది ఇది, ఆ ప్రసాద్ గారు అట్లా కాల్ చేసి మాట్లాడాడు, అది ఇది, అది మనం మాట్లాడకూడదు ఇప్పుడు. ఇది ఒక టిప్ అన్నమాట నీకు, సరేనా? ఇప్పుడు ఇక మీ కథ ఏంటో చెప్పండి. ఏమో అయితే నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తా, నాకైతే ఈ టిప్ నచ్చలేదు. నాకు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం నాకు నచ్చలే. ఇప్పుడు మీరు మీ కథ ఏంటో చెప్పండి చూద్దాం. నా కథ ఏమీ లేదు, మకర రాశి వాళ్ళకి, అదే ఎక్కడో చదివాను, మకర రాశి వాళ్ళకి అతి కష్టం మీద అన్ని వస్తాయట. నా కర్మకాలి కాల్ కూడా అంత కష్టం మీద దొరికి. ఓకే, అంతే. ఓకే, సో ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి ఫెస్టివల్? ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, ఒకరు వాళ్ళ ఇంటికి
పిలిస్తే వెళ్ళాను. వాళ్ళు ఏవో తినుబండారాలు ఇచ్చారు, అరిసెలు, పాకుండ్లు, ఇంకా ఏదో జంతికాయలు. అరిసెలు, అరిసెలు, పాకుండ్లు. పాకుండ్ల, నేను ఎందుకు తెలుసా ఎగ్జాంపుల్ చెప్తా. పాకుండ్లు అంటే ఏం చెప్పండి ముందుగా. పాకుండ్లు అంటే అరిసెలు చేసే పదార్థంతోనే చేస్తారు. చలివిడి కూడా అదే పదార్థంతో తయారవుతుంది, ప్రాసెస్ వేరు ఉంటుంది అంతే. అంటే ఎలా ఉంటుంది అసలు అది, రూపం ఎలా ఉంటుంది పాకుండ్లది? రూపమా, చిన్నప్పుడు మనం ఒక రూపాయి పప్పు ఉండి కొనుక్కునేవాళ్ళం కదా, అంత సైజ్ ఉంటుంది. సైజ్కే ఉంది కానీ చూడడానికి బాగుంటుంది. అరిస అరిసెలా ఉంటుంది సార్. అరిసె అరిసెలానే ఉంటుంది. పాకుండా పాకుండా ఉంటుంది. పాకకుండానే ఉంటుంది. అదే నేను తినగలం, మనం తినగలం. నువ్వులతో చేసుకుంటారు, నువ్వులు తినగలిగే వాళ్ళు. అంటే కొంతమందికి నువ్వులు ఫలానా వారంలో ఒక రోజు తినడం ఇష్టం ఉండదు, అంటే తినకూడదు అని చెప్తారు ఏదో శని గ్రహం కారణంగా. ఇప్పుడు శని గ్రహం అన్నానని మీరు మళ్ళా అలా అనకూడదు జయ గారు, తొమ్మిది గ్రహాలు అది ఒకటి అంటే. నేను దాని గురించి ఏమనలే, నేను ఈ గ్రహాల గురించి మీరు ఎంతైనా మాట్లాడండి, నేను వ్యక్తుల గురించి మాట్లాడొద్దు మనం. లేదు లేదు, నాకు కాలేజ్ లో చెప్పేదాను కదా, ఎగ్జాంపుల్స్ చెప్తూ అలవాటు అన్నమాట. అది నేను ఎలా ఉంటానంటే, ఏ పరిధి వరకు నేను చెప్తానంటే, ఒకటి ఒక దగ్గర ఒకటి చెప్పాను, తాగేవాళ్ళు ఏ లెవెల్లో తాగాలి అంటే, అంటే తాగబోతులు అన్నప్పుడు ఇది ఎవరిని కించపరిచినట్టు కాదు కదా, జనరల్ స్టేట్మెంట్. ఏ లెవెల్ వరకు తాగాలంటే ఎవరో చెప్తారు, ఒక సీరియల్లో చూసాను అది, ఆదిమ మనకు చెప్పిన కుంకుమ భాగ్య అని పంజాబ్ సీరియల్ కానీ హిందీలో వచ్చే జీటీవీలో. అప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట టిప్స్ చెప్పండి అంటే, ఆవిడ ఏం చెప్తారంటే, ఇదిగో తాగేవాళ్ళు ఎంతవరకు తాగాలంటే, తాగిన వ్యక్తి స్వయంగా వెల్లడించలేనంత వరకు అవతలకు తెలియకూడదు ఈమె తాగారు లేకపోతే ఇతడు తాగారని. సో నేను నేను ఎప్పుడు ఏ విషయాలు చెప్పినా పరిధి దాటను, అంటే వాళ్ళు నొచ్చుకోరని నాకు కంపల్సరీగా తెలిస్తేనే వాళ్ళ పేరు గాని విషయం గాని ప్రస్తావిస్తా. ఓకే, బుద్ధి పోనిచ్చుకొని టీచర్ లాగా ఎగ్జాంపుల్స్ చెప్పడం అలవాటు అయిపోయింది. అట్లా ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చెప్పొచ్చు, సరదాగా చెప్పొచ్చు, కానీ ఆ కాలర్ అలా అన్నారు కదా, ఈ కాలర్ ఇలా అంటే ఎందుకు మనం వాళ్ళ గురించి? అవును, భవిష్యత్తులో ఒకవేళ నొచ్చుకుంటే నాకే ఇబ్బంది అని మంచి టిప్పే చెప్తున్నాను నేను. అట్లా అనమాట. ఇంకా అయితే మొత్తానికైతే అవన్నీ తినేశారు? బాగానే తినేసాను, బాగానే కాదు కొంచెమే ఇచ్చారు, అవన్నీ తినేసాను. ఇంకా రెండు ఉన్నాయి. ఇంకా రెండు ఉన్నాయి, దాచుకున్నారనమాట అయితే. ఓకే బాగుంది. సో ఇంకా ఏంటి మరి మీ మీ ఊళ్ళో మీ మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఏర్పాటు చేసినటువంటి ముత్యాల ముగ్గు కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా? అసలు తెలుసా? మరి తెలుసు, ఎందుకు తెలీదు, మీ యాడ్ చదివేనుగా మొత్తం, ఆద్యంతము ఆశాంతము చదివేనుగా. ఓకే, ఒకవేళ అలా రాయకపోతే కనుక ఆ ముగ్గు వ్యాలిడిటీ ఉండదు కదా పంపినా కూడా ఎంట్రీ. ఓకే, మీరు చెప్పిన ఐఫోన్ తర్వాత సామ్సంగ్ ఇంకా ఒప్పో 5000 కన్సోలేషన్ ప్రైజులు అంతా వింటున్నా మొదటి నుంచి. ఓకే, కాకపోతే మిమ్మల్ని అందుకోలేకపోయా ఇన్ టైమ్ లో. లాస్ట్ కాలర్ బిఫోర్ లాస్ట్ కాలర్ తెలియదు కానీ ఒకసారి అంతే, నేను అవన్నిటికి కాంప్రమైజ్ అవ్వగలను. లాస్ట్ అయినా ఫస్ట్ అయినా మనం చెప్పాల్సింది మనం చెప్పాలి, ఎందుకంటే 9 వరకు ఉంటుంది ఎవ్రీడే మనము షో, 7:30 నుండి పరిగెత్తుకొని నేను అందుకే ఏదైనా సరే పట్టువదలని జయాలాగా. పట్టువదలని జయ అన్నమాట, అంతేనా? అవును సార్, అవును సార్. ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ జయ గారు, అండ్ హావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, బై బై. సో వెల్ మామాస్ అండ్ మామీస్, ఇక కొన్ని విషయాలు చెప్పాలి మీకు. మీరు మీ మొబైల్ ఛార్జింగ్ ఒకసారి చూపించండి, ఎంత పెట్టారు? ఏది మీ మొబైల్ ది ఒకసారి. అమ్మో 90%. నేను జీవితంలో కష్టపడ్డా కూడా అన్ని మార్కులు రాలేదు కదండి నాకు. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ల వరకు పనిచేసే బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. చైనాకు చెందినటువంటి బీటా వోల్ట్ అనే ఒక కంపెనీ ఒక న్యూక్లియర్ బ్యాటరీని అభివృద్ధి చేస్తోంది. నికెల్ 63 ఐసోటోప్ డైమండ్ సెమీ కండక్టర్లతో రూపొందిస్తున్నటువంటి ఈ బ్యాటరీలో 3 వోల్ట్ల వద్ద 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఇలాంటి ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ల పాటు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సో BV100 పేరుతో పిలుస్తున్నటువంటి ఈ బ్యాటరీ మొబైల్స్, డ్రోన్స్, మైక్రో రోబోస్, AI పరికరాల్లో ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి వెల్లడించింది. ఇక మీరు ఎన్ని సంవత్సరాలన్నా వాడండి ఏం కాదు,
ఛార్జింగ్ అలానే ఉంటుంది. అటువంటి నిజంగా అది రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాగే ఒక బంగారు తల్లి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈరోజు. భారత సంతతికి చెందినటువంటి ప్రీషా చక్రవర్తి ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది. యుఎస్లోని ప్రఖ్యాత జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంట్ యూత్ ప్రకటించినటువంటి వరల్డ్స్ బ్రైటెస్ట్ స్టూడెంట్గా జాబితాలో చోటు దాకించుకుంది. 90 దేశాలకు చెందినటువంటి 16,000 మంది విద్యార్థులను పరీక్షించారు. గ్రేడ్ 3 విద్యార్థులుగా గతేడాది పరీక్షలో పాల్గొన్నటువంటి ప్రీష ప్రపంచంలోనే తెలివైన విద్యార్థుల జాబితాలో నిలిచింది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. దట్టు మన భారత్కి చెందినటువంటి అమ్మాయి, సూపర్. అఫ్కోర్స్ మన వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలివిగానే ఉంటారు. అండ్ అలాగే మీకు ఇంకొక మీ ఆరోగ్యం గురించి నాకు చాలా అవసరం అండి. చాలామంది ఉదయం టిఫిన్ ఆలస్యంగా చేస్తుంటారు, కానీ మార్నింగ్ 8 గంటల్లోపే ఆహారం తీసుకోవాలట. 8 గంటల్లోపే తినేవారితో పోలిస్తే 9 గంటల తర్వాత టిఫిన్ చేసే వారిలో షుగర్ 30-59% ఎక్కువ ఉన్నట్లు ఐఎస్ గ్లోబల్ అధ్యయనంలో తేలింది. తిండి వేళలు రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ మోతాదు నియంత్రణపై ప్రభావం చూపుతున్నాయట. అలాగే రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేసేవారిలోనూ షుగర్ 30 పెరుగుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారన్నమాట. నవ్వులెందుకు వేసాను. సో ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 8 అండ్ ఈట్ యువర్ డిన్నర్ బిఫోర్ 9. అంతే, మధ్యలో ఏమైనా తినేసేయండి, మరి విచ్చలవిడిగా ఏది పడితే తినేసేయండి, కానీ రాత్రి 10 గంటల తర్వాత మాత్రం తినొద్దు అని చెప్పేసి అంటున్నారు. మొన్న ఒక సర్వే కూడా చెప్పింది, మనం తిన్న తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ వాక్ చేస్తే చాలట షుగర్ లెవెల్స్ వచ్చే అవకాశం ఉండదట. ఓకే, సో ఇవి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి డెఫినెట్గా. మరి ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత, కన్మకు చెప్పాను కదా మనం జంతువులను పూజించుకునేటువంటి అనే మన వ్యవసాయానికి పనికొచ్చే జంతువులు ఉంటాయి కదా, వాటిని మనము మంచిగా ప్రేమగా చూసుకునే అవకాశం అన్నమాట. యుఎస్ అయోవా అధ్యక్ష నామినేషన్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున 4 బరిలోకి దిగగా ట్రంప్కు మద్దతుగా 52.8% ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలు ఆయన అధ్యక్ష ఎన్నికల్లో 3వ బరిలోకి దిగేందుకు ఊతం ఇవ్వనున్నాయని చెప్పి అంటున్నారు. న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉన్నప్పటికీ ట్రంప్కు మద్దతు ఉండటం చర్చనీయాంశంగా మారుతుందన్నమాట. ఓకే, ఇండియాలో రాజకీయాల కంటే బయట దేశాల రాజకీయాలే ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియాలో ఉన్నది చెప్పొచ్చుగా. ఓకే, అండ్ అలాగే విలక్షణమైనటువంటి నటుడు, సినీ ఇండస్ట్రీలో అన్ని పాత్రలు చేయగలిగే అరుదైన నటుల్లో ఒకరు విజయ్ సేతుపతి. ఒకప్పుడు సినిమా ఆఫర్ల కోసం వేచి చూసిన ఆయన ఇప్పుడు కాల్ షీట్లు ఖాళీ లేకుండా నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు. తన యాక్టింగ్తో అన్ని భాషల చిత్రాల్లోనూ ఆయన మెప్పిస్తున్నారు. సూపర్ డీలెక్స్, ఉప్పెన, 96, విక్రమ్ వేది చిత్రాల్లో ఆయన నటనకు ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది అన్నమాట. సో విజయ్ సేతుపతి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో స్కూళ్లకు సెలవులు వచ్చేసి జనవరి 18 వరకు పిల్లలందరూ కూడా మళ్ళీ రావాల్సి ఉంటుంది 18 లోపు. సో అండ్ అలాగే ఈరోజు అంటే యాక్చువల్గా ఈరోజు ఎక్కడ కూడా ప్రయాణం చేయొద్దు అంటుంటారు. అమ్మ కూడా ఉండి ఉండరాదు మహేష్, రేపు మార్నింగ్ వెళ్ళిపోదు కదా అంటే అమ్మ రేడియో షో చేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పేసి వచ్చానమాట. కనుమ రోజు కాకులు కూడా కదలవు అనేది ఒక సామెత. ఈరోజు ప్రయాణాలు చేయకూడదని చెప్పేసి పూర్వీకుల ఆచారం వెనుక ఒక గొప్ప ఔన్నత్యం ఉంది. పూర్వం ప్రయాణాలు ఎక్కువగా ఎడ్ల బండ్ల మీదే జరిగేవి. కనుమ రోజు ఎడ్లను పూజించడంతో ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారన్నమాట. వ్యవసాయ రంగంలో రైతుకు తోడుగా కష్టపడే మూగ జీవాలకిచ్చే గౌరవంగా దీన్ని భావిస్తారు. అందుకోసమే కనుమ రోజు ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. మనం బండ్ల మీద గిట్ల ఏం రాలే కాబట్టి ఆర్టీసీ బస్కు దండము. అండ్ అలాగే మనతో మాట్లాడడానికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్. హలో హలో మామయ్య, నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ధన్యవాదాలు. మీరు అగరబత్తి చిన్న సైజు ఉంటుంది కదా, కానీ మీకు 108 అడుగుల భారీ అగరబత్తి గురించి చెప్తాను ఈరోజు. చెప్పండి. జనవరి 22 జరిగే రాముడి ప్రతిష్టాపన మహోత్సవం కోసం అయోధ్య సిద్ధమవుతోంది. ఈ క్రమంలో
గుజరాత్ నుంచి వచ్చినటువంటి భారీ అగరబత్తిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రెసిడెంట్ నృత్య గోపాల్ దాస్జీ మహారాజ్ ఆధ్వర్యంలో వెలిగించారనమాట. గుజరాత్ వడోదరాలో ఈ 6 నెలల పాటు శ్రమించి ఈ 108 అడుగుల అగరబత్తిని తయారు చేశారండి. 3,610 కేజీల బరువుండే ఈ అగరబత్తి సువాసన 50 నుండి 80 కిలోమీటర్ల వరకు వ్యాప్తి చేస్తుందటండి. ఇప్పుడు వినని అన్నీ జరుగుతున్నాయండి. అసలు చాలా గొప్పగా ఉంది. అసలు ఇక్కడ నుండి వేరే దేశాలకు కూడా ఈ పరిమళం వెళ్తుంది అంటే నేను రోజు ఒకటి అనిపెట్టేటండి మేడం. బాగా జరుపుకున్నారు అయితే పండగ అంతా మీరు. మీరు కొన్ని క్వశ్చన్స్ అడగండి పండగ మీద, నేను చెప్తాను. అబ్బో, గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారండి? అట్లా కాదు, గాలిపటాలు ఎగరేసారా అని అడగాలి. ఆ లెక్కన చెప్పాలంటే గాలిపటాలు ఉంటాయి కాబట్టి ఎగరేస్తాం. నెక్స్ట్, ఈరోజు కక్క ముక్క ఎప్పుడు తింటామండి? కక్క ముక్క ఆల్రెడీ అయిపోయింది, నిన్ననే. ఈరోజు తినకూడదు. అవునా? ఈరోజు జనరల్ మోటార్స్ డైట్ లో ఉన్నాను నేను. ఈ రోజు నుండి నేనేం చేయకూడదు ఒక 1 వీక్ వరకు. ఈరోజు ఫస్ట్ డే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా ప్రారంభించారా పండగ తర్వాత? పండగ తర్వాత యా డెఫినెట్గా యా డైటే అంటే ఇది ఇక స్టార్ట్ డే అనమాట. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక 10 కేజీస్ తగ్గాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. అది కూడా ఏప్రిల్ 10 లోపు 10 కేజీస్ తగ్గాలి నేను. ఒకసారి చేయాలా పెట్టండి, నేను కూడా అదే కరెక్ట్గా స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అయ్యగారు అంటున్నాడు మీకు జూన్ 25, 26, 27, 28 ఆ టైంలో నీకు పెళ్లి సంబంధాలు వస్తాయి డెఫినెట్గా. అయితే మీకు జూన్ 28 కానీ ఇక్కడ జూన్ 10 కానీ కొన్ని డేట్స్ చెప్పాడు ఆయన. జూన్ 10 చేసుకుంటారా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కొంచెం కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నారా? అరిసెలు ఇవన్నీ తినకుండా నిన్న మొత్తం కుమ్మేసా. నిన్న అసలు ఎట్లా అంటే భుక్తాయాసం అనమాట. ఒరే నన్ను ఎవరన్నా పట్టుకుని రా అన్నట్టు కూడా లేదు. అంటే మా దగ్గర విలేజ్లో ఏం చేస్తారు మేడం, 8 వరకే అన్నీ రెడీ అయిపోతాయి. 9:00 స్టార్ట్ చేస్తాం వంటలు. 9:00 9 to 12 వరకు ఫుల్గా పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ కూడా తినేసి ఇక వ్యవసాయ కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు కాసేపు పడుకొని వ్యవసాయ కార్యక్రమాలకు వెళ్ళేసి మళ్ళీ ఈవినింగ్ వస్తారు. అవన్నీ కూడా చేస్తారనమాట. నిన్న అందుకోసం మంచిగా కొత్త బట్టలు వేసుకున్నాను. ఒక వైట్ షర్ట్, ఒక బ్లూ జీన్స్, నాకు ఇష్టమైన అంటే వైట్ అంటే వైట్ కాదు, ఈసారి డిజైనర్ వైట్ వేసుకున్నాను అనమాట. నేను మా నాకు ఈ మధ్య ఒక డిజైనర్ పరిచయం అయ్యాడు. నాకు ఒక సింహం బొమ్మయ్యవా వైట్ షర్ట్ మీద ఒక సింహం బొమ్మయ్యవా అంటే వద్దులేండి మహేష్ గారు, మీరే సింహం, ఇంకా బొమ్మ ఎందుకండి అన్నాడు ఆయన. ఇటువంటి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంత బాగా. మీ బేబీ ఏమన్నది, ఏం చేశారు, అసలు అమ్మ ఏమన్నది, ఆ మమ్మీకి ఏమన్నా శారీ కొనిచ్చారా, ఎంత మంది క్వశ్చన్స్ అడగవచ్చు నీకు, అసలు ఇంటర్వ్యూ చేస్తలేదు. 4 సంవత్సరాల నుంచి బేబీ గురించి విని విని చెవులు చాటలు అయిపోయినాయండి. సరేలే, ఇక జోక్ చెప్పు, బాగానే ఉంది. జోక్ ఏంటంటే, ఇలాగే అల్లుళ్ళు అందరూ వస్తారు కదండి పండక్కి. పండక్కి వచ్చినప్పుడు కొత్త అల్లుడు వాళ్ళ బావమరిది అంటాడు, బావా వచ్చావా అంటాడా, వచ్చానండి, సాయంత్రం రెడీగా ఉంటాం, మందు కొడతాం అంటాడు. వా అసలు నా ఇన్ని రోజులకి నన్ను తీసుకెళ్తున్నాడా మందు పట్టికి, ఏమేవో కొంచెం జంతికలు ఉప్పు చెక్కలు అవన్నీ కాగితలు పొట్లు కట్టి వేయండి, సర్లేండి ఇస్తాడులేండి మీ గొప్పి మరీ సంబరం ఎప్పుడు మందు మందు అంటే అంత ఇచ్చేవిటి అందరు. తర్వాత సాయంత్రం అయ్యాక అన్ని పొట్లాలు కట్టుకుని, సరే మామ బావా పదా మందు కొడదాం, పదా మందు కొడదాం అన్నావు కదా, వస్తావా మరి బాగా పదా ఎక్కడైతే అక్కడైనా ఓకే, నేను అన్ని రెడీగానే ఉన్నాను అంటాడు.
సార్ తీసుకెళ్తాడు. రాత్రి అయిపోయాక 9 గంటలకి వస్తాడు, దిగాలు వేసుకొని వస్తాడు. భార్య చూస్తుంది కొత్త మెలుగు, ఏ మందు పట్టి మందు మందు అని వెళ్ళావు, మొహం దిగాలు వేసుకొచ్చావు, ఎందుకేంటి అంత బాధపడిపోతున్నావు, తాగేవు కదా అంటే, అంటే మీ అన్నయ్య మందు పట్టి అంటే మందు కొట్టడం మందు కొడదాం అంటే చేలు మందు పట్టించాడు నాతోటి. ఎంత పని చేసావురా, మందు పట్టి మందు పట్టి అంటే చేనుకు మందు కొట్టించావు కదరా. ఫెంటాస్టిక్ అండి, చాలా బాగుంది. అండ్ మీ మీ సెలబ్రేషన్స్ ఎంతవరకు వచ్చాయి? మావి ఈ సంవత్సరం పక్కన పెట్టేసామండి. ఇవాళ మా పెద్ద జ్ఞాపకార్థంగా 1 ఇయర్ తర్వాత చేసుకుందామని నర్సాపురం వెళ్ళిపోతున్నామండి, అక్కడే ఉంటున్నాము. నర్సాపురం వెళ్ళిపోతున్నారా? రేపు మార్నింగ్ 5 o'clock జర్నీ అండి. ఓకే, నో ప్రాబ్లం, హ్యాపీగా వెళ్ళండి. నర్సాపురంలో కూడా మన రేడియో మంచిగా వస్తుంది, అక్కడ కూడా మీరు వినొచ్చు. అవునండి, మనం ఎక్కడన్నా 4 ఇయర్స్ నాన్ స్టాప్ కదా, నల్ని కుమార్ నాన్ స్టాప్ నల్ని కుమార్ రేడియో శ్రోతున్నాను అనమాట, అన్ని వింటాను. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎవరికి తెలియని అన్ని కూడా నాకు ఏ టు జెడ్ తెలిసింది. రాత్రి 10:30 ఏ ప్రోగ్రామ్ లో టక్ 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 చెప్పాయి. సూపర్, యు ఆర్ ద బెస్ట్ ఆత్మీయురాలండి. థ్యాంక్ యూ సో మచ్, నాకు తెలుసు నల్ని గారు. బాయ్ మేడం, టేక్ కేర్. యా, అన్ని అన్ని రెడీ చేసుకోండి. నర్సారపురంలో అంటే ఇక్కడ మీరు నెల్లూరులో ఉన్నంత ఉండవచ్చు, కానీ అన్ని కూడా ఈ మెడిసిన్స్ అవి ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోతానండి, మళ్ళా 40 డేస్కి వస్తానండి ఇక్కడికి, ఉంటానండి. నో ప్రాబ్లం మేడం, థ్యాంక్ యూ. వెల్ మామజన్ మామేజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది. అండ్ ఈరోజు వరంగల్ నుండి వచ్చేటప్పుడు ఈ పాట వినుకుంటూ వచ్చానమాట. ఆర్పి పట్నాయక్ గారు ఎందుకు ఆలోచించలేదు, ఆయన డెఫినెట్గా మంచిగా పాటలు పాడతాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన బాగా ఆలోచిస్తారు, ఉచ్చారణ అవన్నీ కూడా బాగా చూసుకుంటాడు. బట్ ఈ పాట ఆయన వినలేదా, ఆయన వినకుండానే రిలీజ్ చేశారా, ఆయన ఎటువంటి అయితే అసలు యాక్సెప్ట్ చేయడు, బట్ ఎలా చేశారేంటి, ఈ పాటలో ఎక్కడ మిస్టేక్ జరిగింది? డెఫినెట్గా ఆయనకు అంటే ఆయనకు తెలిసే ఉంటుంది, బట్ మళ్ళొక్కసారి ఆర్పి గారికి ఈ పాట పంపించేసి సార్ చిన్న మిస్టేక్ జరిగింది పాటలో అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకేమన్నా మిస్టేక్ చేశాడు కరెక్ట్గా, నేను గెస్ట్ చేసింది కరెక్టే అని మీకు అనిపిస్తే మాత్రం మీతోనే పెట్టుకోండి, ఎవరితో చెప్పొద్దు.